కళ్యాణాద్భుతగాత్రాయ కమితార్థ ప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయతే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 149వ నామం ఓం మహాబాహవే నమః. శ్రీనివాస స్వామి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని భావించేటప్పుడు ఆయన యొక్క బాహుబలాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. గొప్ప బాహుబలి ఆయన, బాహువుల చేత గొప్ప బలాన్ని పొందినటువంటి వాడు. అందుకని ఆయన్ని మహాబాహవే నమః అన్నారు. ఏ యుగంలో అయినా కూడా ఎంతటి రాక్షసుడైనా ఆయన భుజాలపైన ఒక్క బాణాన్ని కూడా వేయలేకపోయాడు. అసలు ఆంజనేయ స్వామి ఇత్యాదులు ఎప్పుడైతే హస్తసాముద్రికం తెలిసినటువంటి వాళ్ళు రామాది అవతారాలను దర్శించారో ఆయన యొక్క ఆజానుబాహుత్వాన్ని దర్శించి ఆశ్చర్యపోయారు. అలాగే బాహుబలం కలిగినటువంటి వాడు కనుక ఆయన చీల్చివేశాడు హిరణ్యకశిపుడిని కృతయుగంలో. అలాగే గొప్ప బాహుబలం కలిగినటువంటి వాడు కాబట్టి త్రేతాయుగంలో ఆయన 7 తాళవృక్షాలని ఒక్క బాణంతో పడగొట్టేయగలిగాడు, వాలిని కొట్టేయగలిగాడు, 14,000 మంది రాక్షసుల్ని ఒక్క బాణంతో కొట్టగలిగాడు, మారుచుని సముద్రం అవతలే కొట్టగలిగాడు. అంతేకాదు ఎంతోమంది రాక్షసులను నిగ్రహింపజేసినటువంటి వాడు. రావణాసురుడు దిగ్ధిక్ చక్రజితం ప్రబోధితవత కిం కుంభకర్ణేనవా అని చెప్పి చెప్పుకునేటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి తన పరాక్రమ వర్ణనలో ఆయన గొప్పగా చెప్పుకుంటూ, ఓ న్యక్కారో హ్యయమేవ మే ఎదరయ తత్రాప్యసౌ తాపస అన్నాడు. ఈ తపశ్చాలులైనటువంటి రామలక్ష్మణులు కృష్ణ చీనాంబరాలు ధరించినటువంటి వీళ్ళా నాగి శత్రువులు, ఈ నారచీరలు కట్టుకున్నటువంటి వీళ్ళు నాగి శత్రువులు ఏమిటి అని చెప్పి ఆ నారచీరలు కట్టుకున్నటువంటి రామలక్ష్మణులు చూసి, న్యక్కారోహ్యమేవ మే ఎదరయ, నాకు శత్రువులు ఉన్నారంటేనే ఒక ధిక్కారం. పైగా తత్రాప్యసౌ తాపస, అందులో తపోవృ దీక్షలో ఉండేటువంటి వాళ్ళు రామలక్ష్మణులు, వైఖానసుల్లా కందమూల ఫలాలు భుజించినటువంటి వాళ్ళు, వాళ్ళ నాకు శత్రువులు. సోప్యత్రైవ నిహంతి రాక్షసు కులం జీవత్యహో రావణ, వాళ్ళు ఇక్కడికే వచ్చి నా యొక్క రాక్షస కులాన్ని సంహరించేస్తున్నారా. ఇంకా రావణాసుడు బతికుండగానే ధిక్ ధిక్ చక్రజితం ప్రబోధితవత కిం కుంభకర్ణేనవా, ఆ యొక్క కుంభకర్ణుడు బతికి ఉండి ఏం ప్రయోజనం. చక్రజిత్ ఆయన ఇంద్రుడిని జయించినటువంటి వాడు. తర్వాత ఆయన చెప్తూ, ధిక్ ధిక్ చక్రజితం ప్రబోధితవత కిం కుంభకర్ణేనవా స్వర్గగ్రామటికా విలుంటన వృథాచ్యునైకిమేభిర్భుజై అన్నాడు. స్వర్గము యొక్క మహాద్వారములు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో పెద్ద చెట్ల యొక్క దొంగలతోనో లేదా బాణప్రహారముల చేతనో గదలతోనో కొట్టి వాటిని ఆయన ఏనాడు భేదించలేదట. అమరావతికి వెళ్ళినప్పుడు ఆ దేవతల యొక్క పట్టణానుకుండే మహాద్వారములను ఆయన భుజములతో కొట్టి విరక్కొట్టేశాట. కాబట్టి అటువంటి బాహువులు కలిగినటువంటి రావణుణ్ణి కూడా కొట్టి తన యొక్క బలాన్ని నిరూపించుకున్నటువంటి వాడు రాముడు. అలాగే కలియుగంలో పారువేటలో ఎంతమంది రాక్షసుల్ని స్వామి సంహరించాడు. కనుక ఆయన మహాబాహు, ఆయనని మహాబాహువుగా కృతయుగ స్వామిగా త్రేతాయుగ స్వామిగా ద్వాపరయుగ స్వామిగా కలియుగ స్వామిగా మనం తలుచుకుంటే వచ్చే పుణ్యం ఏమిటి అనంటే, ఆయన బాహువుల చేత మనం సంరక్షింపబడతాం. ఆయన బాహుమధ్యేందిర చేత బాహుమధ్య విలసితేందిర అని రామదాసు కీర్తిస్తాడు. ఆయన మహాబాహువుల మధ్య ఇందిరాదేవి నర్తిస్తూ ఉంటుంది, శ్రీదేవి సిరులకు అధిదేవత. కనుక ఆయన మహాబాహువులను తలుచుకుంటే మనకి మహద ఐశ్వర్యం కలుగుతుంది, మనకు మంచి భుజశక్తి కలిగినటువంటి స్వామి యొక్క సంరక్షణ దీక్ష లభిస్తుంది. మనం కూడా ఎవరైనా శత్రువులతో దాడి చేయవలసి వస్తే అప్పుడు ఈ యొక్క నామం అనేటువంటి మంత్రాన్ని కనుక అనుసంధానం చేసుకుంటే ఆ యొక్క కార్యం సుఫలం సఫలం అవుతుంది. అందుకే ఓం మహాబాహవే నమః అని చెప్పి గొప్పవైనటువంటి స్వామి యొక్క శంఖచక్రములతో కూడినటువంటి భుజములను తలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి యొక్క దివ్య బాహువులు అవి కల్పవృక్షములు లాంటివి.
వాటితో ఆయన ఎంతమంది భక్తులకు ఎటువంటి వరాలనైనా ఇవ్వగలుగుతాడు. అసలు కల్పవృక్షములతో పోల్చడం కూడా ఒక సాహసమే. ఎందుకంటే కల్పవృక్షములు అవి అపవర్గాన్నో స్వర్గాన్నో ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. నచాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ దాదృశీ అని చెప్పి అపవర్గాన్నో స్వర్గాన్నో ఇవ్వలేవు. కేవలం కోరిన అన్నవస్త్రాలను మాత్రమే ఇస్తాయి కల్పవృక్షాలు. అటువంటి కల్పవృక్షాలతో శ్రీనివాస స్వామి మహాభుజాలను పోల్చడం చాలా తప్పు అంటారు ఆయన దయాశతకంలో. కనుక అటువంటి దివ్య భుజములు కలిగినటువంటి వాడు శ్రీనివాస స్వామి, మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే. చతుర్నాం పురుషార్థానాం దాతాదేవశ్చతుర్భుజ, చేతులు నాలుగింటి వాడైన శ్రీ వెంకటేశ్వరుడు ధర్మమును, అర్థమును, కామమును, మోక్షమును ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. కనుక ఓం మహాబాహవే నమః అంటే మనం ధర్మపరులం అవుతాం, అర్థవంతులం అవుతాం. కామములు అనేటువంటివి ధర్మమైనటువంటి వాటితో అభిన్నమైనటువంటి వాటిని మనం పొందగలుగుతాం. అంతేకాకుండా పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని కూడా పొందగలుగుతాం. ఇంతకు మనం చేయవలసింది ఏమిటి? కలియుగంలో నామ సంకీర్తనమే. నామ సంకీర్తనం ఎస్సే సర్వపాప ప్రణాశనం. ఈ యొక్క నామ సంకీర్తనం చేత మన మహాపాపములన్నీ కూడా తొలగిపోయి స్వామి యొక్క సంరక్షణ దీక్ష ఏర్పడి చతుర్విధములైనటువంటి ఫలములు మనకు లభిస్తాయి. కనుక ఓం మహాబాహవే నమః అనేటువంటి నామాన్ని మనం బాగా పట్టుకుని శ్రీనివాస స్వామి నుండి మనం ధర్మార్థ కామమోక్ష ఫలాలను చతుర్విధ పురుషార్థాలని సమగ్రంగా పొందినటువంటి శ్రీమంతులం అవుదాం. మన మానవ జన్మ మాధవార్పితం చేసుకుందాం. ఆయన యొక్క కటాక్షానికి పాత్రులై మనం అద్వితీయమైనటువంటి భావనా వాహినిలో వలలాడుదాం. సంరక్షణ దీక్షతో చలగి శ్రీవెంకటేశ్వరుని భక్తులుగా మనం ప్రసిద్ధులం అవుదాం. శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క 150వ నామం సహస్రనామావళిలో ఓం జ్వరఘ్నాయ నమః. జ్వరం అంటే భయం, జ్వరం అంటే రోగం. దాన్ని తొలగించేటువంటి వాడు శ్రీనివాస స్వామి. ఈ యొక్క జ్వరము అని అంటే ఏమిటి అని అంటే ఆయన ఎందు ఉండేటువంటి ఒకనొక విలక్షణమైనటువంటి శక్తి. అయితే ఇక్కడ ఈ నామంలో జ్వర అఘ్నాయ నమః అంటున్నారంటే జ్వరమును ఆయన నాశనము చేసేటువంటి వాడు, తొలగించేటువంటి వాడు. ఇక్కడ ఎటువంటి జ్వరము అంటే ఈ సృష్టికి అంతా కూడా మాయా అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ సృష్టిలో ఏదున్నా ఆయన చేత కల్పింపబడిందే తప్పించి ఆయనకి భిన్నమైనటువంటిది ఏదీ ఉండదు. కనుక ఆ విష్ణుమాయ అనేటువంటి జ్వరం తొలగిపోవాలి అని అంటే మనం ఆయన యొక్క కటాక్షమే కలిగి ఉండాలి. నల్లని వర్షించే మేఘం లాంటి వాడు స్వామి. సముద్రం బాగా సాంద్రమైనటువంటి అగాధమైనటువంటి జలరాశితో నిండినటువంటి వాడు, అలాంటి అనంత కరుణాసింధు శ్రీనివాస స్వామి. వర్షించేటువంటి మేఘం లాంటి వాడు అని చెప్పుకోవటం ఎందుకు జ్వరఘ్నుడైనటువంటి స్వామిని అని అంటే, మేఘమునకు ఒక లక్షణం ఉంటుంది. అది ఓషధక్షేత్రమా చూసుకోదు, లేదా ఒక మంచి సస్యశ్యామలమైన భూమా చూసుకోదు, లేదా జలాలతో నిండిందా అని చూసుకోదు. ఎక్కడ చల్లగాలి తేలితే అక్కడ వర్షించేస్తుంది. కనుక అలాంటి గారవించి దప్పి తీర్చేటువంటి కాలమేఘం లాంటి స్వామి మనకు ఏ జ్వరము కలిగినా దాన్ని తొలగించగలడు. ఈ తాపత్రయములే జ్వరములు. మనకి ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం. మనం పాపాలు పోవాలి, పాపాలు పోవాలనుకుంటాం, కానీ పాపాలకు మూలమైన తాపాలు పోవాలని అనుకోవట్లేదు. తాపాలు తొలగితే కదా పాపాలు పోతాయి. కాబట్టి ఈ జ్వరములు అనేటువంటి తాపత్రయములు తొలగాలి అని అంటే వాటిని తొలగించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య చరణయుగలని మనం బాగా పట్టుకోవాలి. అందుకని ఓం జ్వరఘ్నాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకోవాలి. అందుకే మాయా పాశములో పడకుండా స్వామి యొక్క దివ్య స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు వెంకటాచలంలో ఎంతోమంది ఉన్నారు. మనకు అప్సరో స్త్రీలు వచ్చి నృత్యిస్తూ ఉంటే, స్వామి ఈ కామజ్వరాది వికారములు నాకు కలుగుతాయేమో, నన్ను రక్షించు అని భయపడినటువంటి ఆ యొక్క సుఖమహర్షి గొప్ప స్తోత్రము చేశాడు, స్వామి నుంచి అనుగ్రహం పొందాడు. అలాగే శ్రీనివాస స్వామి ఘంటావతారుడైనటువంటి ఆ వేదాంత దేశకులు వారు కూడా అభీతి స్తవము అని చేశారు.
అందులో ఆయనేమి కామక్రోధాదుల వల్ల బాధపడినటువంటి వాడు కాదే. నిజమే, ఆయనే చెప్పుకున్నాడు, నేనేమి కామక్రోధాది వికారములు ఉండేటువంటి వాడిని కాదు, వాటికి అతీతంగా బతకగలుగుతున్నాను, అవి మహాసర్పములని నాకు తెలుసు, అయితే స్వామి అవి నా నుంచి అభేదముగా ఉంటాయి ఈ యొక్క దేహము కలిగినంతకాలం, అవి మెత్తగా అసహ్యము కలిగేట్లుగా రోతగా నన్ను తగులుతూ అవి తిరుగుతూ ఉంటే నేను ఎలా సుఖంగా ఉండగలను, కనుక నాకు ఈ దుఃఖం అనేటువంటి జ్వరం అనేటువంటిది ఈ యొక్క అరిషడ్ వర్గ పీడను నాకు తొలగించు అని చెప్పి ప్రార్థించాడు ఆయన. కనుక అలా అభీతి స్తోత్రం చేసిన వేదాంత దేశకుల్లాగా మనం కూడా స్వామి యొక్క సంరక్షణ దీక్షలో ఒక దివ్య తాత్పర్య భూమికల్లోకి చేరుకోవాలనంటే ఓం జ్వరఘ్నాయ నమః అనేటువంటి స్వామి శ్రీచరణాలను ఆశ్రయించాలి. ఎందరూ మహర్షులు తమ శుద్ధ సత్వగుణం చేత స్వామి యొక్క సంరక్షణ దీక్షలో మాధుర్యాన్ని అనుభవించారు. కారణం ఏమిటంటే స్వామిని వారు ఓం జ్వరఘ్నాయ నమః అని కీర్తించడం వల్ల. కనుక తాపత్రయ నివారకుడు అరిషడ్ వర్గ హంత మనని ఆదరించి గారవించి రక్షించేటువంటి వాడైన శ్రీనివాసుణ్ణి ఓం జ్వరఘ్నాయ నమః అని చెప్పి మనం ఆశ్రయిద్దాం. స్వామిని యొక్క అనన్య సేవ వల్ల మనం ఆయన యొక్క కటాక్షానికి పూర్ణ పాత్రులమవుదాం. అలాగే శ్రీనివాస స్వామి వారి యొక్క 151 నామం ఓం రోగలుంఠకాయ నమః. రోగములనేటువంటివి భోగముల వల్ల ఏర్పడేటువంటివి. ఈ రోగములను అపహరించేటువంటి వాడెవరు? భవరోగ వైద్యుడు శ్రీ వెంకటేశ్వరుడే. కలియుగంలో దిక్కైనటువంటి వాడు, దిక్కులేనటువంటి వాళ్ళు ఈ సంసార జలధిలో పడి దిక్కు కానక వారు విలపిస్తూ ఉంటే వారందరినీ రక్షించేటువంటి వాడు ఒక్క శ్రీ వెంకటేశ్వరుడే. కలియుగంలో మానవులు అలసలు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, అనేకమైనటువంటి కలిదోషాలతో వాళ్ళు పీడింపబడుతూ ఉంటారు. వాళ్ళు రోగములు వాళ్ళని పీడిస్తూ ఉంటాయి వాళ్ళు చేసిన పాపముల వల్ల. అప్పుడు ఆ రోగముల నుంచి రక్షించేటువంటి వాడెవరు? ఒక్క శ్రీ వెంకటేశ్వర స్వామియే. పూర్వం మాధవుడు అనేటువంటి వాడు ఉండేవాడు. కాళహస్తిపురంలో ఉండేటువంటి ఒక విప్రుని కుమారుడు ఆయన. ఆ విప్రకుమారుడు 2వ సూర్యుడిలా అహితాగ్నియే వెలుగొందేవాడు. అయితే చంద్రముఖి అయినటువంటి తన భార్యతో ఆయన చక్కటి కాపురం చేసేటువంటి వాడు కొంత వయస్సు పడి ఆయన గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క తప క్షేత్రాలను చేరేటువంటి సమయంలో ఒకరోజు అకారణంగా ఆయనకి ఎందుకో అకాల రతి పైన మక్కువ కలిగింది. భార్యని ఎలాగో అలాగో ఒప్పించాడు. కానీ మానవతి అయినా పతివ్రత కనుక దివాసంగము అది సత్యము కాదు అని తెలిసినా కూడా అది సత్యదూరమైనటువంటిది, పాపము కలిగించేది అని తెలిసినా కూడా అంగీకరించింది భర్తని కాదనలేక. కానీ అక్కడికి బయటికి రమ్మని చెప్పింది, గాలి మార్పు కలుగుతుందేమోని. ఆయన బయటకు వచ్చి ఇంకొక స్త్రీని చూసి ఆమె వెంటబడ్డాడు. ఆమో భోగిని. ఆ భోగిని వెంటబడి ఈ భార్యకు నాకేదో కామం తగ్గింది వెళ్ళిపో అని చెప్తే భర్తకి ఆ రోగం తగ్గిందని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. కామరోగ పీడితుడైనటువంటి ఈయన ఆ యొక్క భోగిని వెంటబడ్డాడు. ఆమె కోసం అని చెప్పి అనేకమైనటువంటి చేయకూడని పనులన్నీ చేశాడు. అతను గోవధ చేశాడు, అసురాపానం చేశాడు, అంతేకాకుండా ఆమెతో సంగమిస్తూ అనేక పాపములు చేస్తూ ఆ యొక్క బ్రహ్మకి తేజస్సును తొలగించుకుని పాపిష్ఠుడైపోయాడు. కొంతకాలానికి ఆమె వ్యాధిగ్రస్త అయ్యి చనిపోయింది. ఇతను వ్యాధిగ్రస్తుడయ్యాడు, మానసికంగా కూడా పిచ్చివాడైపోయాడు. కానీ వెంకటాచల యాత్రికుల మధ్యలో దూరాడు. అలా వెంకటాచలానికి చేరాడు, కపిలతీర్థాన్ని సేవించుకున్నాడు. తర్వాత అతను కొండపైన అడుగులు వేశాడు. కొండ అంటే సాలగ్రామమయం, సమస్త దేవతలకు కూడా పూజనీయమైనటువంటిది. అటువంటి కొండపైన పాదాలే మోపకూడదని భగవద్ రామానుజులు, వ్యాసరాయలు ఇత్యాదులు మోకాళ్లతో నడిచి వెళ్ళారు. అటువంటి కలియుగ ప్రత్యక్ష వరదుడు ఆదిశేషుని యొక్క ఆవాస భూమిగా కలిగి ఉండేటువంటి శ్రీనివాసుడు ఆ కొండకి
తన స్వరూపాన్ని ఒక్కొక్కసారి ఆపాదిస్తూ ఉంటాడు. అందుకే అయం కదాచిత్ శ్రీనివాస ఇవాబభవు అన్నారు. అటువంటి కొండపైకి చేరేపటికి పాపములన్నీ కూడా నశించిపోయి రోగములన్నీ కూడా అవి వమన రూపంలో వచ్చి నల్లని కార్మబ్బులే పైకెళ్ళి భస్మమైపోయి. అందుకే వెంకారో సర్వ పాపాన్ని కటస్థద్దాహ ఉచ్యతే. వెంకారం అంటే ఘోరమైన పాపముల సమూహం. కట అంటే దహింపజేసేటువంటిది. ఒక మహాగ్నిలో దూది పడితే లిప్త కాలంలో ఎలా అయితే దహించుకుపోతుందో అలా స్వామి వెంకటాచలంపై అడుగు వేస్తే చాలు, రోగములన్నీ కూడా క్షయింపజేసేస్తాడు. వ్యాధులు వచ్చాయి అంటే పూర్వ కృత పాపముల వల్ల వస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. ఈ వ్యాధులన్నీ పూర్వజన్మల్లో చేసిన పాపములు రోగముల రూపంలో వస్తాయి. ఈ రోగములను తొలగించేటువంటి వాడు ఒక్క శ్రీ వెంకటేశ్వరుడే కలియుగంలో. కనుక భవరోగ వైద్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వెంకటాచలానికి వెళ్ళాలనేటువంటి దీక్షను కలిగించేటువంటిది, మాధవుడు వంటి మహాపాపిష్ఠుణ్ణే రక్షించినటువంటి కొండ మనలాంటి వాళ్ళని రక్షించదా? వెంకారో అమృత బీజంతో కటమైశ్వర్యముచ్యతే అమృత ఐశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రిహీతి స్మృత. వెంకారం అంటే అమృత బీజం, కటం అంటే ఐశ్వర్యం. అక్షయమైనటువంటి ఐశ్వర్యం ఏదంటే ఆరోగ్యం. రోగములు తొలగించి అది వాచిక అనారోగ్యాలు కొంతమందికి ఉంటాయి శిశుపాలుడు వంటి వారికి, మానసిక అనారోగ్యాలు కొంతమంది ఉంటాయి భగదత్తుడు లాంటి వాడికి, శారీరక అనారోగ్యాలు కొంతమందికి ఉంటాయి అది కుబ్జా ఇత్యాదులకు. త్రివక్రగా ఉండేటువంటి కుబ్జకు లోకోత్తరమైన సౌందర్యాన్ని ఇచ్చేవాడు. శిశుబాల భగదత్తాదులకు శారీరక వాచిక అనారోగ్యం ఉండేటువంటి వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. కనుక భవరోగ వైద్యుడు శారీరక మానసిక కాయిక రోగాలను తొలగించేటువంటి అపర ధన్వంతరి ప్రతిమలా కనిపించేటువంటి వాడు వెంకటాచల స్వామి. కనుక అటువంటి భక్తవరదుడైనటువంటి భవరోగ వైద్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఓం రోగలుంఠకాయ నమః అని ఎవరైతే ఆశ్రయించి కీర్తిస్తారో వాళ్ళు తప్పకుండా రక్షింపబడతారు. పూర్వం ఒకనొక విప్రుడు ఆయన కౌండిన్య కౌండిన్య అని చెప్పి వార్ధక్యం చేత వచ్చినటువంటి రోగముల బారిన పడి ప్రార్థిస్తున్నట్ట. ఆ కౌండిన్య అనేటువంటి నామం స్వామికి ఉన్నది. ఆయన వచ్చేట ఏమిట్రా ఇక్కడ ఎవరూ లేరు, నీ కొడుకు కోడలు నేను ఇక్కడ వదిలించుకోవటానికి విడిచి వెళ్ళిపోయారు, ఇంత హీనమైనటువంటి వార్ధక్యంతో రోగ భూయిష్టమైనటువంటి వాడివై ఇంకా ఎందుకు బతకాలని నువ్వు అనుకుంటున్నావంటే, స్వామి బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపినసక్త. బాలుడిగా ఉన్నప్పుడు ఏదో ఆటలాడుకుంటూ గడుపుతాడు, తారుణ్య స్థితిలో భార్యాపిల్లలతో ఉంటాడు, వార్ధక్యం వచ్చాక ఏదో ఇంకా పొందాలనేటువంటి చింతలతో ఉంటాడు, అది పొందలేకపోయేవే అనేటువంటి వేదనతో ఉంటాడు. కానీ చేయవలసిన పుణ్యకార్యములను ఎప్పుడు చేస్తాడు. కనుక నేను జ్యోతిష్ఠోమాది హోమాలు చేయలేకపోయాను అది చేయాలని ఉంది అంటే ఆయన కుమారధార తీర్థంలో ముంచి మళ్ళా యవ్వనం వచ్చేట్టు చేశాడు. ఆయన వార్ధక్యము చేత వచ్చినటువంటి రోగాన్ని తొలగించాడు. కనుక వెంకటేశ్వర స్వామి ఓం రోగలుంఠకాయ నమః అని మనం ప్రార్థిస్తే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మన చేత ధర్మకార్యాలు చేయిస్తాడు, ఆరోగ్యము చేత మన మానవ జీవితానికి దశా దిశ చూపించేటువంటి దుక్సూచి అవుతాడు. కనుక ఆనంద నిలయుణ్ణి కలియుగంలో అనేక వాచిక మానసిక శారీరక రోగములు కలిగినటువంటి వాళ్ళు సదా ఆశ్రయించాలి. ఓం రోగలుంఠకాయ నమః అనే నామంతో స్వామిని కీర్తిద్దాం, మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం.